జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ ని వెంటనే రద్దు చేయాలి. జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ ని వెంటనే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే మన కోసం తెలుసుకొని ఆ విధంగా మాట్లాడిన మంచిది. ఎందుకంటే జనాల దగ్గర ఒకవేళ నిజంగా తప్పు ఇప్పటి వరకు నేర్పించలేదు. అలాంటి జనాల దగ్గర తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్తే మంచిది. అతను పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఒక అదే సినిమాకి అయితే పనికి వస్తారు, కానీ ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు. రాజకీయము 30 సంవత్సరము సీనియర్ లీడర్ వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఏ విధంగా అయితే రాజకీయం నడిపారు జనాలకి అందరికీ తెలుస్తున్న విషయం ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు తప్పు ఇప్పటి వరకు నిరూపించట్లేదు ఎందువల్ల చంపేమనేది. జనాలకి ఆ విషయం అందరికీ తెలుసు. తప్పు ఇప్పటి వరకే చెప్పని సమాధానం ఇప్పటి వరకు రావట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు మనకి విమర్శించడము, అతను ఒక లీడర్ అలాంటప్పుడు ఇంతమంది మన పేద కుటుంబము ఈరోజు మనం రోడ్లో పడ్డామంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఇంట్లోనే వచ్చి విమర్శించి తెలుసుకొని నిజాయితీ అంటే మన తప్పు ఏంటి నిరూపించుకుని ఉంటే మంచిది అనుకుని అంటే ఆది చంపితే అంత ఇదిగా తీసుకున్నప్పుడు మేము ఆడపిల్లలుగా మేము ఎంత బాధపడుతున్నాము. మన కోసం వాళ్ళ ఆల్దైతే ప్రాణం మందైతే ప్రాణం కదా. అలా చెప్పడము మంచి పద్ధతి కాదు. అలాగే నిజంగానే అతను ఆ విధంగా అనుకుని ఉంటే నిజంగా మన ఇంటికి వచ్చి మేము ఏదైనా రూపాయితో సహా ఒకళ్ళు ఆధారపడి ఉంటే ఈరోజు ఈ రోడ్లో పడడం ఎందుకు. ఇప్పుడు ఐటీడీఏ ఇల్లు దగ్గర ఉన్నామంటే అతను వచ్చి మనకి కూడా కొంచెము అంటే జనాల దగ్గర తెలుసుకొని మనకు తప్పు ఏట నిరూపించుకొని మన దగ్గరికి వచ్చి కనుక్కొని ఉంటే మంచిది. కానీ ఏదో నోట్లో వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. వాళ్ళ కోసం మాత్రము అంటే వాళ్ళు ఇలాగ అయిపోయారు వాళ్ళ కోసం ఆలోచించడానికి ఆడపిల్లలు మాత్రం ఆడపిల్లలు మనమైతే ఆడపిల్లలు కాబట్టి ఎంత బాధపడతాం ఏం దుఃఖంతో ఉంటే అతను అలాగే మాట్లాడడం. ఈరోజు దివంగత నేత శివీర సోమ గారు మరణించి సుమారు 3 వారాలు కావచ్చింది. మేము మా ఫ్యామిలీ ఎంతో బాధతో దుఃఖంతో ఉన్నాం. ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ యాక్టర్ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎక్కడో ఆ మీనాని ఆవిడ చనిపోతే తూర్పు గోదావరి జిల్లా ఆవిడ చనిపోతే ఎంతో కది కష్టంగా దారుణంగా చంపారు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారే. అలాగైతే ఆవిడదే ప్రాణమా మా నాన్నగారి ప్రాణం కాదా? మా నాన్నగారు చనిపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు మా కుటుంబమే కాదు పార్టీకి కూడా తీరని లోటు. ఇంతమంది బాధపడుతూ ఉంటే ఇది చెప్పకుండా ఆవిడ చంపినంత మాత్రాన ఆవిడ కోసం ఏదో చెప్పేసి ఇది చంపేశారు అంటే ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకటే గుర్తుంచుకోవాలి సార్, ఇది ప్రజాస్వామ్యంలో మీరు ఈ విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మా నాన్నగారు ఎన్నో 30 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉండి ఎంతో ప్రజాసేవ చేసిన వ్యక్తి కోసం మీరు ఇలా మాట్లాడడమా అంటే ఇక్కడ ఇద్దరు మహానేతలు కోల్పోతే మీరేమో అటువైపు నుంచి మాట్లాడతారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీకు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏది నిజాలు మాట్లాడాలి. అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే మీరు కరెక్ట్ కాదు. మీరు ఒక రాజకీయ పార్టీని నడిపిస్తున్నారంటే మీరు ఎంతో బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. అంతేగాని మీరు ఏదో మాట్లాడేసి ఏదో స్పీచ్ చేస్తే మీ వాళ్ళు ఏదో ఉద్రితో మాట్లాడితే అవ్వదు. కాబట్టి మీరు కూడా మీరు నోరు అదుపులో పెట్టుకోండి. మేము మా ఫాదర్ పోయి ఎంతో దుఃఖంతో బాధతో ఉంటే మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, మీరు అది ఆత్మ పరిశీలన చేసుకోగలరని నేను కోరి చిన్న సెలవు తీసుకున్నాను. అంటే ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మా కుటుంబం ఉన్నప్పుడు ఈరోజు ఒక పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడడం అనేది సబబు కాదు. నేను కూడా ఒక పవన్ కళ్యాణ్ అభిమానినే ఒక సినిమా పరంగా వీటి పరంగా, కానీ అతను కూడా ఒక కుటుంబానికి తీరని అన్యాయం జరిగిపోయినప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు ఎవరో నక్సలైట్లు అంటే వాళ్ళు మా కుటుంబంలో ఉన్న పెద్ద ఆయనను ఒక నాయకుడిని చంపినప్పుడు లేదా బాధ ఆవిడ అందులో